వరంగల్లో గురుకుల పీజీటీ ఇంగ్లీష్ పరీక్ష ఇంకా మొదలు కాలేదు. దీంతో అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 8:30కు ప్రారంభం కావాల్సిన పరీక్ష మొదలు కాలేదని అంటున్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల పరీక్ష నిర్వహించలేదని నిర్వాహకులు చెప్తున్నారు. చేతులు దులుపుకుంటున్నారు ఇది చెప్పి అని చెప్తున్నారు. దీంతో పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు అభ్యర్థులు. వరంగల్లో పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. గురుకుల పీజీటీ పరీక్ష నిర్వహణలో గందరగోళం నెలకొంది. 8:30 గంటలకు జరగాల్సిన పరీక్ష ఇప్పటి కూడా జరగకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మనం పరీక్ష కేంద్రం వద్ద ఉన్నాం, చూడొచ్చు. పరీక్ష రాయాల్సిన అభ్యర్థులందరూ బయటనే ఉండే పరిస్థితి కనబడుతుంది. చెప్పండి, మీరు పరీక్ష రాయాల్సింది ఇక్కడ బయట ఎందుకు నిలబడ్డారు? సార్, మేము ఎగ్జామ్ ఉంది, పీజీటీ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉందనేసి మేము వచ్చినాము. నైట్ మొత్తం కూడా జర్నీ చేసి హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చినాము సార్. వచ్చిన తర్వాత మేము అర్లీగా రావాలనేసి మేము నైట్ మొత్తం కూడా కూర్చొని జర్నీ చేసి వచ్చినాము. 1 అవర్ బిఫోర్ వెళ్ళాలి కాబట్టి మేము 6:00 5:30కే వచ్చేసి ఇక్కడ ఉన్నాము. ఆ థంబ్ ఇంప్రెషన్ కూడా కొన్నిసార్లు సరిగ్గా పడట్లేదు అనేసి మేము అర్లీగా వెళ్ళాలని వచ్చినాము. మేము మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్ లేదు, ఏం లేదు, చెమటలు వస్తున్నాయి, నాకు షుగర్ ఉంది. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా పడిపోతున్నారు అక్కడ. ఒక ఫెసిలిటీ లేదు, వాటర్ లేదు, అసలు మేము ఫోన్స్ కూడా తెచ్చుకోలేదు సార్. మేము ఎవరికి చెప్పుకోవాలి? మాకేమన్నా అయితే మీరు పరీక్ష రాయడానికి కారణాలు చెప్తున్నారు, టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నారు. మాకు కనీసం 1 గంట అవుతుంది, 2 గంటలు అవుతున్నాయి, 3 గంటలు అయిపోయింది. మాకు ఇప్పటి వరకు ఏం తెలియదు. మాకు ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందా లేకపోతే ఏమైంది అనేది ఏం తెలియదు సార్. మీకు ఏం చెప్తున్నారు? ఇక్కడ అడిగితే టెక్నికల్ ఇష్యూ అని చెప్పారు సార్. అయితే ఇప్పుడు అది పోస్ట్పోన్ అవుతుందా, డిలే అవుతుందా, నెక్స్ట్ షిఫ్ట్లో కన్నా కంటాక్ట్ చేశారు అనేది ఇంతవరకు ఏది క్లారిటీ ఇవ్వట్లేదు. మేము వచ్చేసి నాన్ లోకల్ సార్, ఇక్కడ కాదు మాది, కొంచెం వేరే ప్లేస్ నుంచి రావద్దు. సో మార్నింగ్ వచ్చేసాము, ఇప్పుడు సడన్గా వీళ్ళు పోస్ట్పోన్ అని చెప్తే మళ్ళీ ఇంకో రోజు మేము వర్కింగ్, సో అక్కడ మళ్ళీ లీవ్ పెట్టుకుని లాస్ ఆఫ్ పే అని చెప్పి మాకు ఎకనామికల్గా ఇది అవుతుంది సార్. ప్లస్ ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మార్నింగ్ 7కి వచ్చాను సార్ నేను ఇక్కడ వితౌట్ బ్రేక్ఫాస్ట్. కూర్చోడానికి కూడా ఒక అరేంజ్మెంట్ చేయలేదు కాలేజ్ వాళ్ళు. ఇప్పుడు మీరు సెంటర్ తీసుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా సార్, ఎవరైతే సూపర్వైజర్స్ ఉంటారో, ఎవరైతే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇక్కడ రిక్రూట్ అయిన వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళని కనీసం చూసుకోరా సార్ ఏం ప్రొవైడ్ చేసినాం మనమని. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, లాంగ్ డిస్టెన్స్లో వచ్చిన వాళ్ళు తినకుండా వస్తారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు గవర్నమెంట్? హౌ టు రెస్పాండ్ ఫర్ దిస్? ఏ టైంకి వచ్చారు, ఏం చెప్పిండ్రు, మీరు బయట నిలబడడానికి కారణాలండి? యాక్చువల్గా ఈరోజు పీజీటీ ఇంగ్లీష్ ఎగ్జామ్ 8:30 ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటి వరకు ఇంతవరకు దానికి సంబంధించి ఏ ప్రాసెస్ కూడా స్టార్ట్ కాలేదు. దానికి సంబంధించిన ఉన్నతాధికారులు ఏమాత్రం రెస్పాన్స్ లేదు. యాక్చువల్గా నీళ్లు నిధులు నియామకాల పేరు మీద కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నిధుల నిరుద్యోగుల పట్ల ఎంతో నిరాశలో మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళ పట్ల చిన్న చూపు ఉంది. మీరు ఏం కోరుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ గురుకుల ఎగ్జామ్స్ ఒక సరియైన పద్ధతిలో నిర్వహించాలి. వారికి ఉన్న మాకున్నటువంటి కావాల్సినటువంటి కనీస వసతులను ప్రొవైడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఈ ఎగ్జామ్ ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా సరియైన విధంగా కండక్ట్ చేసి సరియైన పద్ధతిలో దాన్ని రిక్రూట్మెంట్ చేయాలనేది మేము కోరుకుంటున్నాం. సాంకేతిక లోపాలను సవరించి పరీక్షలు సజావుగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. విజయన్సు క్రాంతితో అశోక్ విష్ణు వరంగల్.